धर्मचक्र प्रवर्तन दिनोत्सव पुरस्करिंचुकोनी मल्कापुरम बुद्ध विहार जय भीम यूथ बुद्धिस्ट सोसाइटी आफ् इंडिया संयुक्त आध्वर्यंलो पंचशील शांति यात्रनु निर्वहिंचारु। मल्कापुरम बुद्ध विहार लो बुद्धुनी कंचु विग्रहं वद्द पलु संघाल प्रतिनिधुलु पुष्पांजलि घटिंची अनंतरं त्रिशर्ण पंचशीलतो शांति यात्र प्रारंभिंचारु। ఈ ర్యాలీ మల్కాపురం బుద్ధ విహార్ నుంచి భీమిలితోట్ల కొండ వరకు కొనసాగించారు। అనంతరం సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో బౌద్ధ ధర్మ దీక్ష తీసుకొని ప్రపంచానికి బౌద్ధమే శరణ్యం అని తెలిపారు। ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి మల్లయ్య రాజా, బుద్ధ విహార కార్యవర్గం కాకర రాజు, టి చైతన్య తదితరులు పాల్గొన్నారు। शांति डॉक्टर बाबा साहेब अंबेडकर गारु धम्म दीक्ष तीसुकुन्न रोजु अक्टोबर 14 काबट्टि ई प्रोग्राम नि बुद्धि सोसैटी आफ् इंडिया अलगे बुद्ध विहार मल्कापुरम अलगे जेबी मित संयुक्त आध्वर्यंलो निर्वहिंचडं जरिगिंदि। ई कार्यक्रम मनं बुद्ध विहार इंडस्ट्री कॉलनी दग्गर मोदलुकोनि ర్యాలీ తొట్లకొండ దగ్గర ఇక్కడ కార్యక్రమం ప్రారంభించాం। ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు। అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి బుద్ధ సోసరపండి మల్లరాజు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను। బౌద్ధ ఉపాసిక ఉపాసికలందరికీ బుద్ధ వందనాలు, జై భీములు। ఈ రోజు మహోన్నతమైనటువంటి దినం। ఈ రోజు బాబాసాహెబ్ లక్షల మంది సమక్షంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు, లక్షల మందిని బౌద్ధం వైపు నడిపించారు। ప్రపంచ చరిత్రలోనే విని కన్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం రోజు జరిగింది। దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన బౌద్ధులందరికీ మహోన్నత పుణ్య స్థలమైనటువంటి ఈ తొట్లకొండపై కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయం। మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా పుణ్యాత్ములం కూడా। ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా తీసుకొని మనం పైకి వెళ్దాం। ఇంకా పైన మనం విషయాలు మాట్లాడుకుందాం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధమ్మదీక్ష తీసుకున్న రోజు అక్టోబర్ 14 అందుకు ఈ ధమ్మదీక్ష తీసుకున్న రోజునగా పురస్కరించుకొని దీనిని మేము పంచశీల శాంతి యాత్ర అనే పేరుతో మేము బుద్ధవిహార్ మల్కాపురం దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ తొట్లకొండ దగ్గర ముగించడం జరిగింది। అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, అలాగే బుద్ధవిహార్ మల్కాపురం, మహాబోధి సొసైటీ, జై భీమ్ ఈ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేషగా అంబేద్కర్లు అలాగే బౌద్ధ ఉపాసకులు కూడా మేము అందరం మా బుద్ధవార కమిటీ నుంచి జైబిల్ తెలుసుకుంటున్నాం। If you like this video, please like it, share it and for more videos, please subscribe to our channel.